హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రేపు అసెంబ్లీకి విభజన బిల్లు వస్తుందా, ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుందా, ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాలకు సంబంధించి, తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ఈరోజు చర్చా కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి కాకినాడలో ప్రముఖులైన ఆలపాటి శ్రీనివాస్ గారు ప్రముఖ న్యాయ నిపుణులు, అదేవిధంగా జవహర్ అలీ గారు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, వైడి రామారావు గారు స్టేట్ లోక్సత్తా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఈ చర్చా కార్యక్రమానికి వచ్చేసినందుకు వారందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ, ముందుగా ఆలపాటి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వెళ్దాం. సార్, ఇప్పుడు జరిగిన ఈ తతంగం అంతా చూస్తే జీవీఎం పనితీరు మీద మీకు ఏమనిపిస్తుంది? ఏదైనప్పటికీ కూడా జీవీఎం ఏర్పాటు కానీ, జీవీఎం అనుసరిస్తున్న ధోరణి కానీ, రాష్ట్ర విభజనకు సంబంధించిన వాళ్ళు అనుసరిస్తున్న ప్రక్రియ, ఇది వివాదాస్పదంగానూ ఉంది, అప్రజాస్వామికంగానూ ఉంది. ఏదో హరిబురిగా ఈ ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ వారికి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంగా కనబడుతుంది తప్ప, మరి భాష మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ 5వ అతిపెద్ద రాష్ట్రం ఈ దేశంలో, అట్లాంటి రాష్ట్రం, ఈ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది, ఏ విధమైన భాషాపరమైన సాంస్కృతిక పరమైన ఐక్యత కోరుతూ సుదీర్ఘకాలం పోరాటం చేసిన ఫలితంగా ఏర్పడింది ఈ రాష్ట్రాన్ని, విభజించే ముందు ఈ రాష్ట్రంలోనున్న అనేకమైన సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి, వాటిని చర్చించి పరిష్కరించి విభజించాలంటే సుదీర్ఘకాలం పడుతుంది, నెలల తరబడి సమయం పడుతుంది. ఇది గతంలో కూడా అనేక రాష్ట్రాలు విభజనలు జరిగినప్పుడు సంవత్సరాలు నెలలు పట్టిన సందర్భం ఉంది. అట్లాంటి సంక్లిష్టమైన కార్యక్రమాన్ని రోజుల్లో, కొద్ది రోజుల్లోనే ఇది పూర్తి చేయాలని అనుకోవడం అంటే చాలా అప్రజాస్వామికం అని మనం భావించవలసిన పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా తలెత్తిందా? ఇంత దారుణమైన స్థితికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఈ విధంగా అడ్డగోలుగా అతి తక్కువ సమయంలో విభజనలు, ఇలాంటి ప్రక్రియలు దేశానికి ఎలాంటి ఇబ్బంది కలిగించే అవకాశం? ఈ ఇట్లాంటి పరిస్థితి ఖచ్చితంగా దేశానికి ఇది హానికరం, అప్రజాస్వామికం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి, ఈ దేశంలోనున్న ఫెడరల్ స్ఫూర్తికి కూడా విరుద్ధం ఇది. ఎందుకంటే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత, స్వాతంత్రానికి ముందు పరిస్థితిని మనం చూసుకున్నప్పటికీ కూడా ఈ దేశంలో అనేకమైన స్వతంత్ర దేశాలు ఉన్నాయి. తెలుగువారికి కూడా ఒక స్వతంత్ర దేశం ఉన్న పరిస్థితి, శాతవాహనుల టైంలో కానీ, కాకతీయుల టైంలో కానీ, ఈవెన్ నైజాం నవాబుల కాలంలో కూడా నైజాం ప్రాంతంలో భాగంగా ఉంది. బ్రిటిషర్స్ రావడానికి ముందు నైజాము నవాబుల పరిపాలనలో సీమాంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అన్నీ కలిపి సమైక్యంగా ఉన్న ప్రాంతం ఇది. అట్లానే తెలుగు వారికి కానీ, తమిళులకు కానీ, మరి హిందీ భాష మాట్లాడే వారికి కానీ, ఈ దేశంలో ఇది 562 పైచిలుకు సంస్థానాల సమ్మిళితం. కాబట్టి ఇట్లాంటి స్వతంత్రమైన సంస్థానాలను విలీనం చేసి ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి మరి కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మరి రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో 8.5 కోట్ల ప్రజానీకం ఉంటే వారి యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించేటటువంటి మరి శాసనసభ అభిప్రాయంతో కూడా సంబంధం లేకుండా ఇక్కడ విభజన ప్రక్రియ జరుగుతుందంటే ఇది ఎంత అప్రజాస్వామికంగా జరుగుతుందో దేశ ప్రజలు గమనిస్తున్నారు. అదే సందర్భంలో మీరు ఒక మాట అన్నారు, గతంలో అనేక రాష్ట్రాల్లో విభజన ప్రక్రియలు జరిగిన సందర్భం ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర శాసనసభ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియను మొదలుపెట్టిన సందర్భం లేదు, ఎక్కడైనా అరుదు. ఎక్కువ సందర్భాల్లో రాష్ట్ర శాసనసభ అంగీకారంతో, శాసనసభ తీర్మానంతో కేబినెట్ నోట్ పెట్టే పరిస్థితి, సంప్రదాయం, అట్లాంటి కన్వెన్షన్స్ ఈ దేశంలో ఉన్నాయి. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 3 రాష్ట్రాలు విభజన జరిగిన సందర్భంలో కూడా ఆ రాష్ట్ర శాసనసభలు తీర్మానాలు చేసిన తర్వాత మాత్రమే కేంద్రంలో దానికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. ఆ విధంగా మరి ఈ రాష్ట్రంలో ఎందుకు జరగదు? మళ్ళీ మీరు వద్దామని జవహర్ అలీ గారు మీరు చెప్పండి. ఇటీవల హైదరాబాద్ వెళ్ళారు, ఏపీ ఎన్జిఓలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏపీ ఎన్జిఓలు, అదేవిధంగా న్యాయవాద వర్గాలన్నీ కూడా ఈ సమైక్య ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర వహిస్తున్నాయి. ఎట్లాంటి దిశానిర్దేశం అక్కడ జరిగింది? న్యాయవాదులు ఇప్పుడు ఏ విధంగా ఉద్యమాన్ని లీడ్ తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం? ప్రధానంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం.
अंदर कंटे ब्रह्मांडमैनटुवंटि राज्यांगानि मन निर्वचिंचुकोनि ई देशंलो मन दानि द्वारा मन मन परिपालिंचुकुंटुन्नां अलांटि राज्यांग उल्लंघन ఎంత దారుణంగా జరుగుతుంది అన్న విషయం మీదే మా న్యాయవాదుల జేఎస్సీ వారు మన 16వ తారీఖున జరిగినటువంటి అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో నిపుణులందర్నీ పిలిచి అన్ని సంఘాల నిపుణుల్ని అన్ని స్థాయిల నిపుణుల్ని పిలిపించి అక్కడ వారి వివరణలతో కూడినటువంటి ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా న్యాయవాద జేఎస్సీ నుంచి ప్రత్యేకించి ఈ తెలుగు వారిని విడగొట్టాలన్నటువంటి ఒక ఏదైతే ప్రక్రియ ఒక దుర్మార్గపు చర్య ఏదైతే జరుగుతుందో ఈ ప్రక్రియ పూర్తిగా తెలుగు వారిని అవమానపరిచే విధంగా ఏ అతి దూకుడుగా వాళ్ళు ఎల్లే పద్ధతి అనుక్షణం క్షణక్షణం రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్న విషయం మీదే పూర్తిగా అక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అన్ని స్థాయిల్లో ప్రతి స్థాయిలో ప్రతి అడుగు కూడా రాజ్యాంగ ఉల్లంఘనతోటే వాళ్ళు ప్రారంభించి చేస్తున్నారంటే మనం ఎంత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం పాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి సమిదలుగా పనికిరాని వాళ్ళుగా ఫూల్స్గా తెలుగు వారిని వాళ్ళు పరిగణిస్తారన్న విషయం ఈరోజు మొత్తం యావత్ భారత జాతి గమనించాల్సిన అవసరం. అంటే ఏ విధమైన తప్పటడుగులు కేంద్ర ప్రభుత్వం వేసుకుంటూ వస్తుంది, ఎట్లాంటి గుర్తించారు మీరు? అందులో ప్రధానంగా మీరు ఇప్పుడే చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అసలు విభజన అన్న వ్యవహారం ఇంతవరకు జరిగినటువంటి సాంప్రదాయాల ప్రకారం ఏ రకంగా వెళుతుంది, అసెంబ్లీల ద్వారా వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత ఏదైతే సమస్యలైనా వాటి పరిష్కార మార్గాలు కనుక్కోవడం, వీటి మీద దానికి అడ్రస్ చేయడం అన్నటువంటి ఒక ప్రధాన. కానీ ఇక్కడ మీరు గమనించారో లేదో, నోట్ తీసు టీ నోట్గా తీసుకురావడం అన్నదే మొట్టమొదటి రాజ్యాంగ ఉల్లంఘన. ఆ తర్వాత అందులో ఉండవలసినటువంటి ఎవరైతే మంత్రులు జీవోఎం అని తీసుకుని వచ్చారో ఆ జీవోఎంలో ఉన్నటువంటి నిష్ణాతులైన వారు నిపుణులు ఆయా రంగాలకు సంబంధించిన వారిని పెట్టకపోవడం, అలాగే వాళ్ళు నిమిషం నిమిషానికి ఒక్కొక్క మాట అనడం, అసెంబ్లీలో పెడతామని ఒకసారి పెట్టమని ఒకసారి, కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మనకున్న మినిస్టర్లు అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం లేదని ఒకడంటే దిగ్విజయ్ సింగ్ అవసరం ఉందని ఒకళ్ళు, ఆ రకంగా ఎక్కడికక్కడ అనుక్షణం వాళ్ళు చేస్తున్న ప్రతి చర్య కూడా రాజ్యాంగ ఉల్లంఘనంగానే ఉంది. దానికి అనేక రకాల మనకున్నటువంటి అధికరణాలు ఎక్కడెక్కడ ఏ క్షణంలో ఏ ఏ మాటలో ఏ ఏ కార్యక్రమంలో ఏ ఏ ప్రక్రియలో ఉల్లంఘన జరిగిందన్నది క్లియర్గా ప్రావిజన్తో పాటు మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవ్వడానికి కూడా మేము మా దగ్గర ఉంది ఆ రికార్డు, మేము ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకెళ్ళి తద్వారా చివరి ఆయుధంగా తప్పకుండా న్యాయపరమైన పోరాటం చేయడానికి వాటిని వినియోగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ అంశాలు సుప్రీంకోర్టు పరిధిలో తీసుకున్న తర్వాత మనం అంటే మళ్ళీ విచారిస్తామని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంది, ముందు నుంచి అదే అంటున్నా. ఎక్కడైతే ఎప్పుడైతే రాజ్యాంగం ఉల్లంఘన జరిగిందో దాన్ని ఆదుకోవడానికి ఖచ్చితంగా అత్యున్నత న్యాయస్థానం ఈ దేశంలో ఉంది. ఇంకా ఈ దేశాన్ని 4 కాలాల పాటు నడిపించే పరిస్థితి ఒక న్యాయస్థానాలకే ఉంది కాబట్టి తప్పకుండా మేము చాలా విశ్వాసంతో ఉన్నాం, ఆశతో ఉన్నాం, తప్పకుండా అలాంటి రోజు వస్తుందని నమ్మకం మాకుంది. ఇక ముందు పోరాటం ఏ విధంగా చేయబోతున్నారు? ఇప్పుడు అంటే ప్రజా పోరాటం కొంత వెనకబడింది, అంటే చాలా సుదీర్ఘ పోరాటం వలన ఇప్పుడు ఏ విధంగా రోజుకి మేము 118 రోజుల నుంచి 120 రోజుల నుంచి 125 రోజుల నుంచి సీమాంధ్రలో ఉన్న 35,000 మంది న్యాయవాదులు మేము అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం. మా ఉద్యమాన్ని ఎవరు ఎంతవరకు గుర్తిస్తున్నారో గుర్తించడం లేదు అన్న విషయం పక్కన ఉంచి చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం, నిస్వార్థమైనటువంటి పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే న్యాయవాదులుగా మాకు ప్రత్యేకంగా వచ్చే లాభం ఏది లేకపోయినప్పటికీ కూడా కేవలం సామాజిక స్పృహతో ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ పోరాటంలో భాగంగా ఎవరైతే ఇదివరలో ఏ ఏ సంఘాలైతే ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతపరిచి బలం చేకూర్చి బ్రహ్మాండమైన ఉద్యమంగా రూపం ఇచ్చారో రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు లేకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారో ఆ సంఘాలందరూ ఎవరైతే తమ తమ దిశలు వారి యొక్క తగ్గించుకున్నారో వారు ఈ ఉద్యమంలో నుంచి వెనక్కి వెళ్లారో
వాళ్ళందర్ని తిరిగి ఉద్యమంలోకి రమ్మని చెప్పి మేమందరం కూడా ప్రత్యేకంగా వారిని కోరుతున్నాం. ఆ దరిమిడ ఆ విధంగానే ఈ మధ్యన జరిగిన కడపలో జరిగినటువంటి మీటింగ్లో కూడా ఒక తీర్మానం కూడా చేశాం. ఎన్జీఓ వారిని, ఎలక్ట్రిసిటీ వారిని, అందరినీ ఏ ఏ సంఘాలైతే ఇదివరకు చక్కగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేశారో వారందరూ తిరిగి ఉద్యమంలో రావాల్సిన పరిస్థితి కీలకమైన దశలో చేరుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీ మీద బాధ్యత ఉంది, మీరు రావాల్సింది అని కోరుతూ మీ తీర్మానం కూడా చేశాం. తప్పకుండా వారిని ఆహ్వానిస్తున్నాం, వారు వస్తారని కూడా ఆశగా చూస్తున్నాం. రామారావు గారు, మీరు చెప్పండి, కేంద్ర మంత్రుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? ఇక్కడ ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే రాష్ట్రంలో ఏం జరగబోతుంది? కేంద్ర మంత్రుల వ్యవహార శైలి మన ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు ఉంది. గతంలో మేము కేవలం సమైక్యం మాత్రమే కట్టుబడి ఉన్నామని చెప్తున్న వాళ్ళు కొన్ని వారాలుగా, కొన్ని రోజులుగా ఒక్కొక్క స్టాండ్ మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. ముందే మేము అందరితోనూ కూర్చుని అందరితోనూ ఒక సమగ్రమైనటువంటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాము. రెండు వైపుల లేదా మూడు రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం ప్రజలు ఉన్నారు. దీంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, జేఏసీలు ఉన్నాయి, విద్యార్థి న్యాయవాద సంఘాలు ఉన్నాయి. వీరందరినీ కూర్చోబెట్టి ఒక నిర్ణయం చేస్తామని వాళ్ళు అటువంటి ప్రయత్నం చేస్తున్నా బాగుండేది. ఏమైనా సరే మేము ఏదో చివరి దాకా రక్త బొట్టు దాకా మేము సమైక్యానికి మాత్రమే పనిచేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అనివార్యం అయిపోయింది, విభజనకి ఇదవ్వండి అని ఒక ఆయన చెప్తున్నారు. ఇంకొక ఆయనేమో యూటీ అయిపోతే చాలు, అందరి తరఫున నేనే వకాలత తీసుకుంటాను, ఒప్పించేస్తానని ఒక ఆయన చెప్తా ఉన్నారు. అంతేగాని ఈ జరుగుతున్నటువంటి పద్ధతి ఇది కాదు అని ఖచ్చితంగా చెప్పి, ఈ పద్ధతిని కనుక మీరు విడనాడకుండా ఈ ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా ఉండేటటువంటి పద్ధతి కనుక మీరు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తామని గుండె మీద చేయేసుకుని ఒక్కళ్ళు కూడా మాట్లాడలేకపోవడం మన దౌర్భాగ్యం. ఇది చాలా ఆవేదన చెందేటటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ ఈ విభజన విషయము, ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతికి సంబంధించిన విషయము ఢిల్లీ వీధుల్లో ఫుట్బాల్ లాగా అయిపోయింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ జాతికి సంబంధం లేనటువంటి వ్యక్తుల చేతిలో పడిపోయింది. పైగా ఒక్క వ్యక్తి చేతిలో, ఒక వ్యక్తి మనస్సులో ఏదనుకుంటే అది జరిగేటటువంటి పరిస్థితి ఈ దేశానికి ఏ రకంగానూ మంచిది కాదు. ఒకవేళ వాళ్ళు చేయాలని అనుకుంటే ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామన్న అభిప్రాయం ఈ ప్రజలకు కలిగేటట్టుగా చేయాలి తప్ప ఈ వెళ్ళేటటువంటి విధానం ఏ విధంగా ఆమోదయోగ్యం కాదు. ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి ఈ కేంద్ర మంత్రులు చరిత్రలో వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈ రోజున కనుక వాళ్ళు కనుక దీనికి ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పకుండా వాళ్ళు కనుక తలలు ఊపి జరుగుతున్న దానికి, ఈ నష్టానికి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. చరిత్రలో వీళ్ళు, వీళ్ళ మీద ఆ బ్లాక్ మార్క్ ఉండిపోతుంది. దానికి వాళ్ళు సిద్ధపడితే. రామారావు గారు, హైదరాబాద్ని యూటీ చేస్తే చాలన్న వాదనలో తీసుకొస్తున్నారు. ఈ 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా అన్నది గతంలో సిడబ్ల్యూసీఏ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్నే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చినట్లు, వీళ్ళు ఏదో సాధిస్తున్నట్లు క్రియేట్ చేస్తున్న పరిస్థితి మీకు కనిపించటం లేదా? వీళ్ళు వాళ్ళు ఇస్తా ఉన్నదే వీళ్ళు మళ్ళీ ఏదో డిమాండ్ గా పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అవును, ఎందుకంటే యూనియన్ టెరిటరీ చేయడం అనేది సాధ్యం కాని విషయంగా వాళ్ళు భావిస్తున్నారు. యూనియన్ టెరిటరీని తెలంగాణ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమంటున్నారు, ఎంఐఎం కూడా ఒప్పుకోనంటుంది. కాబట్టి జరగని దాన్ని వీళ్ళు కోరడము ఎందుకనంటే అసలు ఏం చేయాలనే దాని మీద ఈ రోజు కూడా జీవోఎంకి స్పష్టత లేదు. తెలంగాణ ఇవ్వాలని ఒక మాట అయితే గవ్వాలని చెప్పారు, కానీ ఏ రకంగా ఇవ్వాలన్న దాని మీద ఈ రోజు కూడా స్పష్టత లేదు. అంటే అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ప్రకటించవలసినటువంటి నిర్ణయాన్ని ముందు ప్రకటించేసి, అంటే తాంబూలాలు ఇచ్చేసాం ఇంకా తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది. కేవలం తెలంగాణ విషయము, హైదరాబాద్ విషయమే కాదు, ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక విషయాలన్నీ కూడా దాని మీద సమగ్రమైన చర్చ కానీ ఇది కానీ జరగదు. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే విషయం మీద శ్రీకృష్ణ కమిటీని వేస్తే, కమిటీ రిపోర్ట్ ఇచ్చి 3 ఏళ్ళు అయిపోతే దాన్ని ఈ రోజు కూడా కింద పెట్టుకుని కూర్చుని అందుట్లో ఉన్న ఏ విషయాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా వెళ్తున్నారని అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో చర్చ జరగకుండా మీరే వేశారు.
ఆయన ఒక పెద్ద జడ్జి దాని మీద కొంత డబ్బు స్పెండ్ చేసి సమయమంతా చేసి మేము దీని మీద ఆధారపడి చేస్తామన్న మాట చెప్పి కనీసం దాని గురించి ఇవాళ మాట్లాడలేదు అందులో ఉన్న విషయాలను తీసుకోవడం లేదంటే ఆయన స్పష్టంగా చెప్పారు మీరు గనుక ఈ విధంగా తెలంగాణ ఇచ్చేటట్టయితే వెంటనే ఈ సమస్యలు వస్తాయి దాన్ని మీరు పరిష్కరించి దీంట్లోకి వెళ్ళమని చెప్పారు మొదటి ప్రతిపాదన కింద వాళ్ళు యునైటెడ్ గా ఉంచమని చెప్పారు ఉంచి తెలంగాణ వాళ్ళకు అనుకూలంగా ఒక కౌన్సిల్ వేయండి దానికి రాజ్యాంగ బద్దత కల్పించండి కొన్నాళ్ళు అది ట్రై చేయండి ఆ ట్రై చేసిన తర్వాత రెండో దానికి వెళ్ళమని వాళ్ళు చెప్తే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా వీళ్ళు ఎవరు మాట్లాడలేదు దాని గురించి చేస్తున్నది తప్పు అన్నప్పుడు తప్పు అని చెప్పలేకపోతే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏమిటి ఇటువంటి పార్టీ ఇటువంటి నాయకత్వం ఈ దేశాన్ని ఎలుతున్నారని అంటే చాలా బాధపడవలసినటువంటి అంశంగా ఇది మిగిలిపోతా ఉంది ఈ ఈ విభజన ఈ విధంగా చేస్తామనేది ఈ దేశంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం చరిత్రలో కూడా ఇది ఒక దురదృష్టకరమైనటువంటి విషయంగా మిగులుతుంది మళ్ళీ మీరు ఏర్పడండి ఆల్పాటి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ఇప్పుడు రాయల్ తెలంగాణ అంశం మళ్ళీ కొత్తగా టర్న్ తీసుకుంది రాయల్ తెలంగాణ అన్న అంశం అంటే దీని మీదే వాళ్ళు మళ్ళీ టర్న్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అసలు రాయలసీమ మొత్తాన్ని కలిపేయాలని కిషోర్ చంద్ర యాదవ్ గారు అంటున్నారు అంటే దాంతోపాటు 13 జిల్లాలని ఎందుకు కలిపేయకూడదు హైదరాబాద్ తో 13 జిల్లాలని హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో కలిపితే ఉండేది సమైక్య రాష్ట్రమే దానికి మనం అందరం అంగీకరిస్తాం దానికి అభ్యంతరం లేదు తెలంగాణ పేరు పెట్టుకున్నా మనకి ఈ ప్రాంతం వారు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పే పరిస్థితి లేదు ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక వ్యూహం ప్రకారం వాళ్ళు వెళుతున్నారు ఒక దుర్మార్గమైన వ్యూహం ప్రకారం వాళ్ళు వెళుతున్నారు ఇక్కడ కూడా రాయల తెలంగాణ పేరుతోటి రేపు శాసనసభలో తీర్మానం గెలిపించుకునే వ్యూహంలో అది ఒక భాగం రాయల తెలంగాణ 4 జిల్లాలను కానీ లేదంటే అనంతపురం కర్నూలు జిల్లాలని తెలంగాణలో కలపడం ద్వారా రాయలసీమను విభజించి 2 జిల్లాలు తెలంగాణలో కలపడం ద్వారా ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకి ఇంకో 5 మంది ఎమ్మెల్యేలను జత చేయడం ద్వారా ఆ తీర్మానాన్ని ఏదో విధంగా అక్కడ గెలిపించుకోవచ్చు అనే ఒక వ్యూహం ప్రకారం వాళ్ళు చేస్తున్న నాటకం తప్ప మరొకటి ఏమి కాదు అంటే చివరికి అదే స్టాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది అది కూడా చెప్పలేమండి వీళ్ళు ఈ రోజు చెప్పింది రేపు కాదంటున్నారు రేపు ఇవాళ లేదన్నది రేపు అవునంటున్నారు ఇందాక రామారావు గారు చెప్పినట్టు వాళ్ళు దీనికి సంబంధించి ఏ విధమైన హోంవర్క్ చేసిన పరిస్థితి మనకు కనిపించడం లేదు ఇక్కడ ఎటువంటి హోంవర్క్ చేయలేదు ఇది 2014 సంవత్సరంలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం చేసిన ఒక వ్యూహమే తప్ప రెండోది మనకి ఇక్కడ కనిపించడం లేదు తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2 ఉద్యమాలను గతంలో 69లోను 72లోను ఫేస్ చేయడం జరిగింది ఈ రాష్ట్రానికి సంబంధించి సంక్లిష్టమైన నీటి సమస్యలు ఉన్నాయి డెవలప్మెంట్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఈ రోజున రక్షణ రంగ సంస్థలన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి అతి సున్నితమైన రక్షణ రంగ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మరి 46 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పి హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన నివేదికలో ఉంది విజయ్ కుమార్ నాయకత్వంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ నాయకత్వంలో వేసిన టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికలో కూడా రాష్ట్ర విభజన వల్ల ఎదురబోయే కాన్సిక్వెన్సెస్ అది రక్షణ పరంగా ఎదురుకాబోయే సమస్యలు లేకపోతే తీవ్రవాదం కారణంగా ఎదురయ్యే సమస్యలు ఇవాళ నక్సలిజం పెచ్చరిల్లే ప్రమాదం ఉందని చెప్పి టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక వీటినేటిని కూడా పరిశీలించిన పరిస్థితి లేదు అదే సందర్భంగా ఇందాక రామారావు గారు అన్నట్టు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టుని ప్రజాధనాన్ని వెచ్చించి కమిటీని నియమించినప్పుడు నిపుణులతో కూడిన కమిటీ ఇచ్చిన సమగ్రమైన నివేదికను రాష్ట్ర శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ చర్చించిన పరిస్థితి లేదు కేంద్ర మంత్రివర్గంలో కూడా చర్చించిన పరిస్థితి లేదు మరి ఎందుకు కమిటీని నియమించారు అంటే ఇప్పుడు దీన్ని బట్టి హైదరాబాద్ని ఏం చేయబోతున్నారు అనిపిస్తుంది అసలు హైదరాబాద్ని మనకి అందులో వాటా ఇచ్చే అవకాశం ఉందంటారా రెవెన్యూలో లేదంటే ఇది అంతా వేరే రకంగా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది హైదరాబాద్ రెవెన్యూకి సంబంధించి కానీ లేదంటే హైదరాబాద్ని కేంద్ర పాలనలో పెట్టడం కానీ యూటీ చేయడం కానీ ఏ విషయం పైన కూడా ఈ రోజుకి కూడా ఒక స్పష్టత లేదు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు వచ్చిన పరిస్థితి లేదు కాసేపు అట్ట కాసేపు ఇటు దోబూచులాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం వాస్తవానికి హైదరాబాద్ను యూటీ చేసిన ఈ ప్రాంతానికి ఒరిగే పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు రేపు 3వ తేదీన ఇటు రాష్ట్ర కేబినెట్ అదేవిధంగా జీవోఎం అక్కడ ఫైనల్ నివేదిక కూడా సిద్ధం చేయబోతున్నాయి ఈ నేపథ్యంలో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం
ఖచ్చితంగా దీన్ని ఈ రోజుకైనా సరే ప్రజలు దీన్ని గ్రహించి ఈ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలు ఒక కామన్ ఎజెండా తోటి ఒక కామన్ ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చి ఈ సమస్యని అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జీఓఎం అనుసరిస్తున్న విధానం గాని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ సోనియా గాంధీ వ్యవహరిస్తున్న తీరును మనం గమనించినప్పుడు ఈ ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఏదైతే రాజకీయ ప్రణాళిక ఒక వ్యూహం ప్రకారం ఈ విభజన ప్రక్రియను నడిపిస్తున్నారో ఈ పరిస్థితిని చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయంలో భాగస్థులు అవుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ కళ్ళు తెరవకపోతే ఇది చారిత్రక ఖచ్చితంగా చారిత్రక తప్పిదం అవుతుంది ఇట్ విల్ బి ఎ హిస్టారికల్ బ్లండర్ చరిత్ర క్షమించదు వేరిని ఆ విషయం మాత్రం గుర్తుంచుకొని ఈ అన్యాయాన్ని ప్రతిఘటించవలసిన అవసరం ఉంది దీన్ని ఏదో ఏ విధంగా అయినప్పటికీ కూడా శాసనసభలో దీన్ని వ్యతిరేకించి తిరస్కరించి పంపించవలసిన పరిస్థితి ఉంది ఆ విధంగా శాసనసభలో దీన్ని ఈ తీర్మానాన్ని కానీ వచ్చిన బిల్లును కానీ ఇక్కడ మెజారిటీ సభ్యులు తిరస్కరించి పంపిన సందర్భంలో ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం పార్లమెంటు మీద కానీ యూపీఏ భాగస్వామి పక్షాల మీద కానీ జాతీయ రాజకీయ పక్షాల మీద కానీ ఖచ్చితంగా ఆ ప్రభావం పనిచేస్తుంది కాబట్టి రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చించి మెజారిటీ ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నట్టుగా దాన్ని తిరస్కరణ చేసి కేంద్రానికి తిప్పి పంపించవలసిన బాధ్యత మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉంది ప్రజాప్రతినిధులు గోడ మీద పిల్లుల్లాగా కాకుండా ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడడం కోసం మరి ఆంధ్రప్రదేశ్ సమైక్యతను కాపాడడం కోసం వాళ్ళు స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేలాగా ప్రజలు ఒత్తిడి పెంచవలసిన అవసరం ఉంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది దీన్ని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు రోడ్లకు మళ్ళీ రోడ్డు మీద ఖచ్చితంగా మనం దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందువల్ల అంటే ఈ రోజున రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ధోరణిని మనం చూస్తున్నాం దోబూచులాట ఎవరిని మోసం చేస్తున్నారు అన్నది మనం ప్రజల్ని రాజకీయ పార్టీలకు ప్రజలని లీడ్ చేయవలసిన పరిస్థితి ఈ ప్రాంత ప్రజలకు జరగబోతున్న నష్టాన్ని నివారించవలసిన పరిస్థితి ప్రజలకి నాయకత్వం వహించవలసిన పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉంది మళ్ళీ మీ దగ్గరకు వద్దామండి ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్ర విభజన ఆగే అవకాశాలు ఉన్నాయన్నది ఎక్కువ మంది చెప్తున్న మాట దాన్ని కాదని చెప్పి అటు కొంతమంది అంటున్నారు ఏ విధంగా అది నేను మొట్టమొదటిసారి మేము ఉద్యమం ప్రారంభించిన 10 రోజుల్లోనే నేను అన్ని వేదికల మీద ఇదే మాట చెప్పాను ఆర్టికల్ 371D అని రాజ్యాంగంలో మనం ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చుకున్నాం కాబట్టి అందులో ఈ మధ్యన కూడా మనం చాలా చోట్ల పులి స్టాప్ కానీ కామా కానీ మార్చాలన్నా రాజ్యాంగ సవరణ జరగాల్సిందే అలా అది జరగకుండా 371D పూర్తిగా ఇగ్నోర్ చేసి ఈ రోజున రాష్ట్ర విభజన చేయడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగపరంగా చట్టపరంగా వీలు కాని పరిస్థితి అందులో నుంచి ఎలా బయటపడాలని చెప్పి దొంగదారులు వెతికే ప్రయత్నాలు రకరకాలుగా చేస్తున్నారు తప్ప వాళ్ళ దాంట్లో ఏదో ప్రయోజనం సాధిస్తారని చెప్పి నమ్మకం ఏమీ లేదు ఖచ్చితంగా 371D అన్నదే ఈ రోజున ఈ రాష్ట్ర సమైక్యతని కాపాడడానికి ఒక ఆయుధంగా పనికొస్తుంది జవహర్లాల్ గారు ఇప్పుడు ఆర్టికల్ 3(1) అదేవిధంగా ఆర్టికల్ 4 ఇవన్నీ కూడా సమగ్రంగా చదివినప్పుడు ఈ విభజన అన్నది అడ్డుకోవడానికి మన చేతుల్లో ఏమీ లేదు కేంద్రం ఏం చేయాలనుకుంటే చేసే అవకాశాలు ఉన్నాయన్న వాదన కూడా ఉంది అది అక్కడే పొరపాటు మీరు ఆర్టికల్ 3లో ఏమని ఉందంటే శాసనసభలో అది కేవలం శాసనసభలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే అభిప్రాయ సేకరణ అది మెజారిటీయా మైనారిటీయా అన్న విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో రిఫర్ అవ్వాలనే ఉంది దీని మీద ఒకసారి అసెంబ్లీలో వచ్చినటువంటి తీర్మానాన్ని పూర్తిగా కట్టుపడాల్సిన బైండింగ్ కాదు పార్లమెంటుకి అన్న విషయం ఉన్నది తప్ప అసెంబ్లీలో చర్చలో లేకుండానే చేయాలని ఎక్కడా లేదు ఇప్పుడు మీకు ఉదాహరణ ఇంతకు ముందు కూడా చెప్పాను ఏంటంటే ఒక జడ్జిమెంట్ చెప్పడానికి అనేక స్థాయిలు అధిగమించాల్సిన అవసరం ఉంటుంది కేసు ప్లైట్ వాదులు ప్రతివాదన వినడం వాళ్ళ ఇరు పక్షాల
వాదనలు రిటన్ స్టేట్మెంట్లు కౌంటర్లు ఆర్గ్యుమెంట్లు అన్నీ జరిగింది ఇష్యూస్ అన్నీ ఫ్రేమ్ అయిన తర్వాత అన్నీ అడ్రస్ అయిన తర్వాత జడ్జిమెంట్ చెప్పడం జరుగుతుంది జడ్జిమెంట్ చెప్పేది పార్లమెంట్ అయితే పార్లమెంట్ దాకా వెళ్ళడానికి ఉన్నటువంటి అన్ని ప్రక్రియలు అన్ని భాగాలు అన్ని స్థాయిలు అన్నీ పూర్తయితే కానీ అక్కడ జడ్జిమెంట్ చెప్పేవాడికి అవకాశం ఉండదు ఒకేసారిగా ఏ రికార్డు లేకుండా ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా ఏ ఎటువంటి ఫైల్స్ లేకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టు పార్లమెంట్ జడ్జిమెంట్ ఎలా చెప్తుందండి చెప్పదు అందువల్ల ఖచ్చితంగా 371D ఈ రోజున ఒక పెద్ద ఆటంకం అది ఖచ్చితంగా అంటే ఇక్కడ ఒక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలి ఏంటంటే మీ వీరందరూ చెప్పినట్టుగా భారతదేశ చరిత్రలో ఇది ఒక పెద్ద కుట్ర ఒక పెద్ద కుట్ర జరగబోతుంది ఒక తెలుగు జాతిని అమాయకులుగా చేసి అవహేళన చేస్తూ నిర్లక్ష్యంగా చాలా నిర్లక్ష్యంగా మనల్ని అవమానపరిచే విధంగా ముందుకు వెళ్ళిపోతుంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇది చరిత్రలో నిలబడిపోయే విధానం విషయం ఒక విషయం మీరు ఇందాక కూడా అడిగారు 10 సంవత్సరాలు సిడబ్ల్యూసీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ సిడబ్ల్యూసీ తీర్మానం జరిగిన వెంటనే ఏమి యూటీ అంటే ఏంటో జీటీ అంటే ఏంటో తెలియని చిరంజీవి బయటకు వచ్చి యూటీ చేస్తే చాలా బాగుంటుంది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అందరూ గమనించారా లేదు అది ఏంటంటే అప్పుడు అదొక కుట్ర అన్నమాట కుట్రలో భాగం వాళ్ళు ఏంటంటే చరిష్మా ఉన్నటువంటి నాయకుడు ఇతను అట్రాక్ట్ చేయగలడు ఇతను ఈ సీమాంధ్ర ప్రాంతాన్ని చల్లబరచగలే స్థాయి ఇతనులో ఉండొచ్చు అన్నటువంటి ఒక ఆశతో సోనియా గాంధీని కలిసి రాజీనామా చేస్తాను అని ఆయన చేత చెప్పించి ఒక ఒక ట్రయల్ వేసి చూశారు అప్పుడు ప్రజలందరూ వ్యతిరేకించారు లాభం లేదు ఈ నాయకుడు పనికి రావడం లేదు వీడితో పని జరగదన్న విషయం తెలుసుకున్నారు తర్వాత వాళ్ళల్లోనే తెలంగాణ వాదుల ద్వారా 10 సంవత్సరాలు కుదరదు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మాత్రం చాలు అసలు వాళ్ళు ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోవాలని అలా వెళ్ళిపోవాలని ఇలా వెళ్ళిపోవాలని ఒక రకమైన ఆందోళన బెదిరింపులతోటి తీసుకొచ్చారు అది అందులో కుట్రలో భాగమే చివరికి ఇప్పుడు వచ్చేసి లేదు లేదు మీరు 10 సంవత్సరాలు ఉంచితే మేము ఒప్పేసుకుంటాం యూటీలో పెట్టేస్తాం యూటీ అనే విషయంలో మనందరం ఒకసారి చరిత్ర చూడాలి గుజరాత్ మహారాష్ట్ర విడిపోయినప్పుడు బాంబేని ఖచ్చితంగా యూటీ చేయమని గుజరాతీలు కోరడం జరిగింది అప్పుడు కూడా అప్పుడు జరిగినటువంటి అన్ని నోటుల్లో క్యాబినెట్లో సైతం పార్లమెంట్లో సైతం బాంబేని సపరేట్గా యూటీ చేస్తామని చెప్పి తీర్మానాలు చేసి కూడా యూటీ చేయకుండా మోసం చేశారు ఇది కాంగ్రెస్ చరిత్ర అలాంటప్పుడు యూటీ చేస్తారో అసలు అవన్నీ కూడా ఒక ఒక కుట్రలో పెద్ద భాగం అంతే ఇదంతా నేననేది ఏంటంటే నేను అడిగేది అసలు ఇవన్నీ ఎందుకండి ఇది ఆర్థిక పరిస్థితి ఆర్థిక వ్యవస్థ ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో ఏ రకంగా ఉంది ఎలా మనం కష్టపడుతున్నాం ఈ సందర్భంలో 500,000 కోట్లు 400,000 కోట్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని విడదీసి ఈ వాదనలు కొనుక్కోవాల్సిన అవసరమే వచ్చింది చక్కగా దీన్ని మీరు అధిగమించి ఈ విషయాన్ని ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అవకాశాలు ఉండి కూడా ఎందుకు ఆర్థికంగా నష్టపరచడానికి తెలుగు జాతిని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారో మాకైతే అర్థమే అవడం లేదు దానికి తగ్గట్టుగా మా సీమాంధ్ర నాయకులు మనకు ఎలా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ప్రవర్తన మనకి నిలువుటద్దాం మోసం చేయడంలో కుట్రలో భాగం జవహర్ అలీ గారు ఇప్పుడు అంటే రాజకీయ నేతల్ని నమ్మిన ప్రజలు మోసపోయారు న్యాయవాద వర్గాలు మొదటి నుంచి కూడా ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నాయి ఏపీఎన్జీ వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ నష్టపోయేది కూడా వాళ్ళు కూడా కాబట్టి ప్రజల కన్నా ముందు వాళ్ళు ముందుకు వచ్చారు ఫ్రంట్ లైన్లో ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ అయింది కాబట్టి న్యాయవాద వర్గాలకి ఇప్పుడు సీమాంధ్రలో ప్రాంతంలో ఉన్న న్యాయవాద వర్గాలకి ఎట్లాంటి బాధ్యత ఉన్నప్పటికీ చాలా పిటిషన్స్ వేయడం జరిగింది ఎట్లాగ దాన్ని అడ్డుకోవడానికి ఈ విషయంలోనండి ఈ విషయంలో కూడా నేను కూడా బాధపడవలసిన విషయం ఏంటంటే న్యాయవాద వర్గాలు న్యాయ నిపుణులతోటి అనేక పిల్స్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా ఇది సరియైన సమయం కాదని ప్రీమిచ్యూర్ అంటూ కొట్టేయడం జరిగింది ఒక్క విషయం యావత్ జాతి భారత్ జాతి అంతా కాన్సన్ట్రేట్ చేస్తూ మీడియాలో రగిలిపోతున్నటువంటి ఈ సబ్జెక్టు ఎన్నిసార్లు వెళ్తుంటే అక్కడేమో టీ నోట్లని కీ నోట్లని అక్కడేమో క్యాబినెట్లో ఒక్కసారి తీర్మానం జరిగితే క్యాబినెట్ ముందు ఒక సబ్జెక్ట్ పెడితే అది దానికి స్టాట్యుటరీ పవర్స్ వస్తాయి దానికి అది చెత్త కాగితాల కింద తీసిపారేయడానికి వీలేదు అలాంటి పరిస్థితుల్లో అంత స్టాట్యుటరీ పవర్స్ తోటి అక్కడ క్యాబినెట్లో జరిగినటువంటి తీర్మానాన్ని బేస్ చేసుకుని ఒక జిఓఎంని స్థాపించి జిఓఎంలో చెప్పుకొని ఒక యాంటోనీ కమిటీ వేసి ఇవన్నీ స్టాట్యుటరీగానే జరుగుతున్నాయి ఆట కాదే
ఇదొక రాజకీయ పార్టీలో జరుగుతున్నది కాదే రాజ్యాంగపరంగా జరుగుతున్న విషయాలే ఇన్ని విషయాలతో పాటు మేము వెళ్తున్నప్పటికీ కూడా పిల్స్ చాలా మంది వెళ్తున్నా దౌర్భాగ్య పరిస్థితి ఏంటో ఎందుకో న్యాయ వ్యవస్థ ఇంకా నిద్రపోతూ ఇంకా ప్రీమెచ్యూర్ స్టేజ్ అని చెప్పడాన్ని కూడా నేనైతే అనకూడదు చెప్పకూడదు కానీ ఎందుకో అక్కడ ఉదాసీనంగానే ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను కనీసం రాబోయే కాలంలో అయినా సరే తప్పకుండా ప్రీమి ఎన్నో విషయాల్ని మీరు గమనిస్తున్నారు జుడిషియల్ నోటీస్ తీసుకుంటున్నారు వాటి మీద తీర్పులు ఇస్తున్నారు ఆదేశాలు ఇస్తున్నారు మీ దగ్గరికి రాని విషయాలు మీడియాలో చూసిన వాటికి కూడా మీరు చలిస్తున్నారు మీరేమో ఈ దేశాన్ని దశా దిశ నిర్దేశిస్తున్నారు ఈ రాజ్య న్యాయ వ్యవస్థగా మీరు ఎందుకు ఇంత పెద్ద సబ్జెక్టుని పిల్లల ద్వారా అనేక కారణాలు చూపిస్తూ రాజ్యాంగ ఏదైతే ఉల్లంఘన జరిగిందో ఉల్లంఘనలన్నీ కూడా మీరు సమకూర్చి మీ ముందు పెడుతుంటే ప్రీమిచ్యూర్ ప్రీమిచ్యూర్ అంటూ కోర్టులు ఇంకా ఉదాసీనంగా ఎందుకుంటున్నాయన్న దాని విషయంలో నేను కూడా ఆ వ్యవస్థలో ఉన్న న్యాయవాదిగా చాలా బాధపడుతున్నాను అయినా ఇంకా ఆశతోటే ఉన్నాను అయినంత త్వరలో తప్పకుండా ఈ విషయంలో న్యాయ వ్యవస్థ మన తెలుగు జాతిని కాపాడుతుందని చెప్పి ఆశతో ఉన్నాను సార్ మీరు చెప్పండి రామారావు గారు ఇప్పుడు మిగులు జలాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ మీద బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పు మీద చాలా రాష్ట్రం అంతా కూడా బొగ్గుమనే పరిస్థితుంది ముఖ్యంగా కృష్ణా డెల్టా అంతా కూడా రేపు అంధకారంలో ముఖ్యంగా రైతాంగం అంతా కూడా నడివిరిగే వాతావరణం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఒక కర్ణాటక మహారాష్ట్రతోనే మనం నీటి వివాదాలు పంచుకోలేని వాతావరణం ఉంది ఇక కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడితే ఎట్లాంటి యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి భయాందోళనకర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనబోయే పరిస్థితి ఉందంట గత సంవత్సరంలో కృష్ణా డెల్టాలో అండి ఇప్పుడు ఇంకా ఎండిపోతా ఉంది వరి అన్న సందర్భంలో వర్షాలు కురవబట్టి కిందటి సంవత్సరం పంటలు పండినాయి సో కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి రైతులందరూ ఇప్పటికే నీరు వస్తుందా లేదా అనేటటువంటి భయాందోళనలో ఉన్నారు అదృష్టవశాత్తు ఈ సంవత్సరం వర్షాలు బాగానే పండినాయి కాబట్టి పంటలు బాగానే చేతికి వస్తూ ఉన్నాయి ఇంతలోకి తుఫాన్లు వచ్చి చివరిలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పులి మీద పుట్రలాగా గోరు చుట్టు మీద రోకటి పోటులాగా ఈ బ్రిజేష్ కుమార్ ఆ ట్రిబ్యునల్ నిన్న తీర్పిచ్చారు ఇంతకు ముందు ఏమిటంటే మన రాష్ట్రానికి ఎందుకనంటే మనము కింద ఉన్నాం కాబట్టి సముద్రంలో కలిసే దగ్గర ఉన్నాం కాబట్టి పైనుంచి వచ్చేటటువంటి నికరంగా పలానా టీఎంసీలు పలానా రాష్ట్రానికి అని చెప్పింది కాకుండా అదనంగా వచ్చే అన్ని జనాలను కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఉన్నది దానిని ఇప్పుడు ఆ మిగులు జలాలను మనం ఉపయోగించుకోకుండా చేసింది ఒక్క నాలుగు టీఎంసీలు అదనంగా ఇచ్చారు తప్ప మిగతా దానిని ఉపయోగించుకోకుండా ఈ యొక్క ట్రిబ్యునల్ తీర్పు ఉందనేది సారాంశం దాని పూర్తి వివరాలు ఇంకా మనం తెలుసుకోలేదు కానీ దాని సారాంశం అది కాబట్టి ఇప్పటికే అసలు ఆందోళనలో ఉన్నటువంటి రైతాంగానికి ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటిది చాలా ఇబ్బందికరంగా తయారైంది ఈ విభజన గొడవతో ప్రజలందరూ సతమతం అవుతూ ఉంటే ఇప్పటికే ప్రత్యేకంగా రాయలసీమకు సంబంధించిన జిల్లాల వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే అదనంగా ఈ సమస్య ఒకటి తీసుకొచ్చి పెట్టారు ఇప్పటికి దాదాపుగా మిగులు జలాల మీద ఆధారపడి 30,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించేశారు కొంచెం కొంచెం దగ్గరగా ఉన్నాయి 30,000 కోట్లు ఇప్పుడు ఆ నీళ్లు లేవు కాబట్టి మీకు ఇది రాదు అని అంటే ఈ 30,000 కోట్లు బూడిదలో పోసినట్టే ఇది మొదలు పెట్టుకోకుండా అన్న ఉండాలి ఈ ట్రిబ్యునల్ వచ్చేదాకా కనీసం నడిచే ప్రాజెక్టులు లాంటి పోలవరం లాంటివి కట్టుకునున్నా ఈ పాటికి కొంత ఉపయోగకరంగా ఉండేది అన్ని ప్రాజెక్టుల్ని ఒకేసారి మొదలు పెట్టారు దూరదృష్టి లేదు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు అన్ని సగం సగంలో కొద్ది కొద్దిగా పెట్టి ఖర్చు పెట్టున్నారు కాబట్టి ఈ ట్రిబ్యునల్ ద్వారా దాని పూర్తి సారాంశం వచ్చిన తర్వాత మనం బాగా చెప్పొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ మిగులు జలాల గనక మనం హక్కు కనుక కోల్పోయినట్లయితే చాలా నష్టము భవిష్యత్తులో జరిగేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడుకున్న ఆందోళన ఇంకా మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇది ఏ రకంగానూ వాంఛనీయం కాదు సరైనటువంటి వాదనలు వినిపించుకోలేక ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవడం అంటే మన ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనవసర విషయాల మీద అనవసరం ఖర్చు మీద ఉన్నటువంటి శ్రద్ధ మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాని కోరడంలో కానీ న్యాయబద్ధంగా దాన్ని సంపాదించుకోవడంలో కానీ వాళ్ళకి శ్రద్ధ లేదనేది మనకు అర్థమవుతా ఉంది ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ దురదృష్టకరమైన అసమర్థ నాయకత్వం మనకి ఉండబట్టి మన విషయాల్లో సరైనటువంటి
నిర్ణయాలు విఫలం అవుతా ఉన్నాం. ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన పరిస్థితి కానీ ఈ నదీ జలాల పరిస్థితి కానీ రెండూ కూడా ఈ రాష్ట్ర దేశంలో ఉన్న అసమర్థ నాయకత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రభావం ఒక దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోతే కనుక అటు తెలంగాణ కానీ ఇటు సీమాంధ్ర కానీ ఏ విధంగా రేపొద్దున భవిష్యత్తులో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా భారీ ఎత్తున ఈవేళ మొత్తం ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరిగింది, మొత్తం జరిగింది. కాబట్టి రేపు తెలంగాణ విడిపోయినప్పుడు ఇది ఇంకా మరింత పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఎందుకనంటే ఉన్న నీటిలోనే నాకు కావాలని నాకు కావాలనేటటువంటి గొడవ ఇప్పటికే ఒకసారి నీటికి సంబంధించిన వివాదం మొదలైతే వందేండ్లుగా తెగని కూడా ఉంది. నిజంగా తెంచుకోవాలంటే ఎప్పుడైనా తెగుతుంది. ఎందుకంటే మన పాకిస్తాన్కి మనకు ఉన్న నీటి సమస్యను తెలుసుకోగలిగాం, కానీ లోపల రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యల్ని సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్ల తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి వివాదాలు ఎప్పుడు అలా కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ప్రయత్నం ఇప్పటికాడ కేంద్ర ప్రభుత్వం చేయట్లే. ఇప్పుడైనా జలవనరులకు సంబంధించి మరి కేంద్ర స్థాయిలో ఒక యంత్రాంగాన్ని పెట్టాలనే ప్రపోజల్ మన విభజన ద్వారా జరుగుతూ ఉంది. ఈ విభజన ప్రాతిపదిక మీద అది ఎంతవరకు జరుగుతుందో వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా చేస్తారో మనకు తెలియదు. కానీ సమస్యలు అయితే జటిలం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప సమస్యను సాల్వ్ చేయడానికి మాత్రం ఈ ట్రిబ్యునల్ తీర్పు ఉపయోగపడదు. జరుగుతున్న ప్రక్రియ అంతా గమనిస్తుంటే ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానం వల్ల అది అంటే తెలుగు జాతి మధ్య చిచ్చు పెడుతుందని అందరూ అంటున్నారు. విభజన ప్రక్రియ సక్రమంగా లేని పక్షంలో ఖచ్చితంగా నిరంతరం కొట్లాడి జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి కదా రెండు ప్రాంతాల మధ్య. అంటే ఈ విధంగా విభజన జరిగేటట్లయితే ప్రజల మనసుల్లో ఇప్పటికే ఒక రకమైనటువంటి వైషమ్యాలన్నీ వీళ్ళు పెంచి పోషించారు. తెలంగాణ ప్రాంతంలో వారి యొక్క ఉద్యమాన్ని బలం చేసుకోవడానికి వారొక రకంగా వైషమ్యాన్ని పెంచారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అపసవ్యమైనటువంటి కార్యక్రమం ద్వారా వీళ్ళు వైషమ్యాలను పెంచారు. అంటే బాధ్యత కలిగినటువంటి నాయకత్వము రాజకీయ పార్టీలు ఒక శాంతియుతమైన వాతావరణంలో జరగవలసినటువంటి ప్రక్రియని పూర్తిగా వైషమ్యాలని ప్రేరేపించే విధంగా చేస్తున్నారు. ఇదే దుష్పరిణామం ఇందుట్లో. ఈ మొత్తం వ్యవహారంలో దుష్పరిణామం అదే. నువ్వు విడిపోవడం కలిసి ఉండడం అనే సమస్యను పక్కన పెట్టి అసలు ప్రజల మధ్య ఇటువంటి వైషమ్యాన్ని కలగజేసేటటువంటి రాజకీయము నాయకత్వం ఉండడం దౌర్భాగ్యం. కాబట్టి వైషమ్యాలు ఖచ్చితంగా ఉంటాయి మనసుల్లో. అందుకే ఇప్పుడు ఈవేళ హైదరాబాద్ గురించి ఎందుకు అంత పట్టుదలగా ఆంధ్రంలో ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అని అంటే రేపొద్దున శాంతియుతంగా అక్కడ ఉండలేమేమో, శాంతి భద్రతలు కొనసాగవేమో, మన ఆస్తిపాస్తులు మనకి ఉద్యోగాలు ఇంకా నదులకు సంబంధించి రక్షణ లేకుండా పోతుందనే భయమే కదా కారణం. దాన్ని నువ్వు ఏ రకంగానూ సంతృప్తి పరచకుండా ముందుకు వెళ్ళబట్టే ఈవేళ ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఈ ఉద్యమం రావడానికి కారణమైంది. వాళ్ళెందుకు అక్కడ ఇంత ఉవ్వెత్తున తెలంగాణ కావాలని అడుగుతున్నారు అని అంటే మనమంతా ఈ ప్రాంతం వాళ్ళు అక్కడ దోచేశారనేటటువంటి భావన వాళ్ళకి కల్పించేసి ఉద్యోగాలన్నీ వీళ్ళు లాక్కున్నారనే భావం కల్పించేసి ఒక పదేండ్లుగా అంతకుముందు 69లో జరిగింది జరిగిపోయింది. కేవలం రాజకీయ కారణాలతో ఈ 13 ఏళ్ల నుంచి రెచ్చగొట్టి మరీ వాళ్ళని ఉద్యమంలోకి తీసుకొచ్చారు. ఈవేళ వాళ్ళు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, మనకోమో తీవ్రమైనటువంటి ఆందోళన బ్రతుకు గురించి, శాంతి భద్రతల గురించి, ఉద్యోగాల గురించి, నదుల గురించి అన్ని రకాలుగా ఆందోళన. వీటిని ఏమీ తీర్చకుండా మేము ఇచ్చేస్తాం ఏం చేసుకుంటే చేసుకోండి అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేయడం, నాయకత్వం ఎవరైతే దీని మీద ఖచ్చితంగా ఇది జరగకూడదు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు చేసేదని చెప్పలేదు వెన్నెముక లేనటువంటి నాయకత్వం మన రిప్రజెంట్ చేస్తూ ఉండడం అదొక కారణం. వీటన్నిటి వెరసి ఇటువంటి దుష్పరిణామంలో మనం ఉన్నాం. మళ్ళీ మీ జరుగుతుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ విషయంలో ఒక వివాదం నడుస్తుంటే భద్రాచలం విషయంలో కూడా తీవ్రమైన వివాదం నడుస్తుంది. 1956 ముందు తెలంగాణ ఏ విధంగా ఉందో ఆ విధంగా కావాలన్న తెలంగాణ ఉద్యమకారులు, ఇప్పుడు భద్రాచలం మాదే, అక్కడ రాముడి సంగతి ఎలా ఉన్నా కానీ అక్కడ ఇప్పటిదాకా తవ్వకాలు జరపని నిధునిక్షేపాలన్నీ కూడా మాకు చెందితే ఆ ప్రాంతం మీద కావాలని వాళ్ళు అందుకే పట్టుబడుతున్నారు, ముంచడానికే భద్రాచలం కావాలంటున్నారన్న కొత్త వాదన తీసుకొచ్చారు. మీరే ఉంటారు ఇక్కడ నల్గొండ జిల్లాలో కలగాల్సిన కొత్త మునగాడ ప్రాంతం, ఈ భద్రాచలం మీద ఎట్లాంటి పరిస్థితి ఉందంటారు? వాస్తవానికి కే చంద్రశేఖరరావు కేసీఆర్ టిఆర్ఎస్ నాయకుడు ఆయన 1956కి ముందున్న 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ తోటి కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని చెప్పి మొదటి నుంచి ఆయన
డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. విభజన ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా హైదరాబాద్ తోటి కూడిన 10 జిల్లాల తెలంగాణ 1956 కు ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించమని చెప్పి కోరిన పరిస్థితిని మనం చూశాం. ఆ డిమాండ్ని మనం విన్నాం. అట్లాంటి పరిస్థితిలో 1956 కు ముందు ఈ ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం భద్రాచలం ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాంతం తూర్పు గోదావరి జిల్లాలో భాగం అంతర్భాగం. అదే విధంగా అశోరపేట ఈ రోజు ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్న అశోరపేట భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో భాగం. మునగాల ప్రాంతం కృష్ణా జిల్లాలో భాగం. ఈ మూడు ప్రాంతాలని కూడా ఆయా జిల్లాల్లో కలపడానికి ఉద్దేశం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం వాటిని కలపడం జరిగింది. ఈ రోజున రెండు ప్రాంతాలని విభజించాలని అనుకున్నప్పుడు 1956 ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని అనుకున్నప్పుడు ఒక ఇంచు భూభాగాన్ని కూడా కోల్పోవడానికి వీల్లేని పరిస్థితి. దాని గురించి ఈ రాజకీయ పార్టీలు కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్వాతంత్రానికి ముందు నాటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడే దీనికి సంబంధించిన డిజైన్స్ రూపొందించి ఈ ప్రాజెక్టును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అనేక సంక్లిష్టమైన సమస్యల కారణంగా అప్పటి నుంచి కూడా వాయిదా పడుతూ ఉన్న పరిస్థితి. ఒకవైపున పోలవరం ప్రాజెక్టు పెండింగ్లో ఉండగానే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, భీమా జ్వరాల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులు నిర్మాణం జరిగినాయి. కానీ ఈ ప్రాంతానికి వరప్రసాదని అయిన ఈ ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాలో ఆయకట్టును మరి క్రమబద్ధం చేసేటటువంటి రెగ్యులరైజ్ చేసేటటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు లేని కారణంగా రేపొద్దున ఎగువ ప్రాంతంలో రెండు రాష్ట్రాలుగా ఈ విభజన జరిగిన పరిస్థితి వాస్తవ రూపం ధరిస్తే రేపు ఎగువ తెలంగాణ ఎగువ ప్రాంతంలో మరి నదికి ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టినా లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ 6 పూర్తయిపోయింది. లిఫ్టులు అనేక లిఫ్టులు ఈ రోజున నిర్మాణంలో ఉన్నాయి గోదావరి మీద తెలంగాణ ప్రాంతంలో. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ పోలవరం నిర్మాణం జరగకపోతే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎడారి అయ్యే ప్రమాదం ఉంది. ఎందువల్లంటే గోదావరి జీవనది అయినప్పటికీ కూడా మహానది అయినప్పటికీ కూడా 3 నెలల పాటు మాత్రమే గోదావరిలో ఇన్ఫ్లోస్ ఉంటాయి. 3 నెలలు ఆ 3 నెలల్లోనే దాదాపు 3000 TMC వాటర్ సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. ఆ 3 నెలలు దాటిన తర్వాత 15,000 క్యూసెక్లు 3,000 క్యూసెక్లు 2,000 క్యూసెక్లు జనవరి వచ్చేటప్పటికే 3,000 క్యూసెక్లకి నీటి పరిమాణం తగ్గిపోయే పరిస్థితి గోదావరిలో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలోనున్న డెల్టా ఏదైతే ఉందో ఆ డెల్టా రెండో పంట మీద ఆశ వదులుకోవలసిన పరిస్థితి. ఎందువల్లంటే ఈ రోజున భద్రాచలంలో భాగంగా ఇప్పుడు సీలేరు నుంచి మనం ఎప్పుడైనా రెండో పంటకి నీరు లేని సందర్భంలో సీలేరు నుంచి మనం నీటిని తెచ్చుకుంటున్న పరిస్థితి సీలేరులో భద్రాచలం డివిజన్లో భాగంగా ఉంది. ఎప్పుడైతే భద్రాచలం డివిజన్ ఖమ్మంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఐక్యం అవుతుందో రేపు సీలేరు నుంచి కూడా మనం నీటిని తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి మోతుగూడెం లోయర్ సీలేరు ఏదైతే ఉందో అక్కడ 6 జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అవి కూడా జల విద్యుత్ కేంద్రాలు కూడా తెలంగాణకు పోయే పరిస్థితి ఉంది. సీలేరు వాటర్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. ఒక్కోసారి రెండో పంటకి నీటిని అందించుకోవడం కోసం ఖమ్మం జిల్లాలోనున్న కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి కూడా గతంలో నీటిని తెచ్చుకున్న పరిస్థితి ఉంది. రేపు ఆ పరిస్థితి కూడా ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అదేవిధంగా ఇప్పుడు పోలవరం నిర్మాణానికి సంబంధించి ముంపు ప్రాంతం కూడా భద్రాచలం డివిజన్లో ఉంది. రేపు భద్రాచలం డివిజను తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలో భాగమైన సందర్భంగా అంతర్రాష్ట్ర సమస్యల కారణంగా మరొకసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర విభజన జరిగే పరిస్థితి వాస్తవ రూపం ధరిస్తే ఖచ్చితంగా భద్రాచలం డివిజన్ని అశ్వారాపేటని మునగాల ప్రాంతాన్ని సీమాంధ్ర ప్రాంతంలో ఐక్యం చేయవలసిన బాధ్యత ఈ రాజకీయ పార్టీల మీద ఈ ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఆ మేరకు ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఉంది. జవహర్లాల్ గారు చెప్పండి, మీరు అంటే ఇప్పుడు నేతలు అంత గట్టిగా ఫైట్ ఎందుకు చేయలేకపోతున్నారు? కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ అయినప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన
భద్రాచలం రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ కృష్ణా జిల్లా విషయంలో కూడా ఎవరి స్వరం కూడా కేంద్ర మంత్రుల స్వరం గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిందన్నది ఇటీవల మనం మీడియాలో వచ్చిన కథనాలు చూసాం. దాని మీద కూడా ఎవరో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి మనకు రావాల్సిన దాని మీద ఎవరు స్పందించని వాతావరణం ఇందువల్ల ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుందో ఆ విధంగానే ఎందుకు వాళ్ళు ఆడాల్సిన మాట. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు చూసారా, క్రికెట్ భాషలో అయితే అది మ్యాచ్ ఫిక్సింగ్లు అంటాం, ఇది రాజకీయ భాషలో ఇది ఒక ప్యాకేజీల ఫిక్సింగ్. వీటన్నిటికీ ఇవన్నీ అయిపోయినాయండి, ఇవన్నీ కూడా స్టేజ్ మేనేజ్డ్ డ్రామా లాగా అందరూ ఏర్పాట్లు చేసుకుని స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ఆశలు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే సెపరేషన్ డివిజన్ని అనౌన్స్ చేశారో, 10 జిల్లాలు అని అనౌన్స్ చేసి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ కొత్త కొత్త ఆశలు ఏవైతే మన దగ్గర నుంచి మన జేబులో నుంచి లాక్కొని అదే మన వస్తువు మనకే ఇచ్చేయడం, ఇచ్చేసి ఆహా ఇచ్చేసాం వరకు మనం ఆనందపడేలాగా ఎలాగ మనల్ని ఇది చేయాలన్నటువంటి దాంట్లో ఆ పాత్ర అందులో ఆ కుట్రలో ఆ ప్యాకేజీల వ్యవహారాల్లో అందులో భాగస్వాములు వీళ్ళందరూ రాజకీయ మన రాజకీయ నాయకులు, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ వాళ్ళందరూ అమ్ముడుపోయారు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ క్లిప్పింగ్స్ ముందు రోజు ఎలా ఉంది, ఈ ఉద్యమం రగిలిపోతున్నప్పుడు ఎలా ఉంది, తర్వాత తుఫాను వంకతో ఎలా ఊర్లోకి వచ్చారు, పండగల పేరు చెప్పి ఎలా ఊర్లోకి వచ్చారు, ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా కూర్చుంటున్నారు, ఎలా కలిసి మాట్లాడుతున్నారు, ఎవరో ఒకళ్ళనో ఇద్దరో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడేస్తున్నామని మనం కోప్పడిపోయిన పరిస్థితి ఒకప్పుడు. ఈ రోజున అసలు ఎవరు సీమాంధ్రకి అనుకూలంగా మాట్లాడే సీమాంధ్ర కేంద్ర మంత్రులు కానీ ఒక్క నాయకుడు మనకు కనబడుతున్నాడా? ప్రతి ఒక్కడు ఏదో యూటీఏనో ఇంకోటేనో ఏదో చేస్తాం అది అడుగుతామన్నా కానీ ఖచ్చితమైన నిర్దిష్టంగా మనం ఈ తెలుగు సీమాంధ్ర ప్రాంతం కోసం పోరాడతామన్న విషయం లేదు. అంటే ఇదంతా అరేంజ్డ్, ఎందుకంటే షిండే గారు 4 రోజుల క్రితమే చెప్పారు ఏమనంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏనాడు కూడా హైకమాండ్ మీద తిరగబడేవాళ్ళు కాదు, చాలా లాయల్గా ఉంటారు, అంతటి పనికిమాలిన వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఉండరు అన్నటువంటి ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆయన ఆ సర్టిఫికేట్ని బట్టి ఏంటంటే అనకూడని మాట చెప్పకూడని మాట చెప్పాలంటే, ఎందుకంటే మన సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా పొలిటికల్ ఇంపార్టెంట్స్ అనాలి మనం, అది పరిస్థితి. కాబట్టి వాళ్ళ దగ్గర మనం ఎక్కడ ఆశించగలం, అది పరిస్థితి. సార్ మీరేమంటారండి ఇప్పుడు జరుగుతున్న ఈ భద్రాచలం డివిజన్ సంబంధించి, మునగాల ఈ ప్రాంతాలకు సంబంధించి మనకైనా న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి కానీ చూపుతున్నారు? అంటే భద్రాచలం మీద మునగాల గురించి లేకపోతే ఇటువంటి 2-3 విషయాల మీద గట్టిగా పట్టుకుంటే చేసేస్తారండి, అది పెద్ద విషయం కాదు. అసలు ఇప్పుడు వీళ్ళు మన మిత్రులు చెప్పినట్టుగా హైకమాండ్ అంటే కూడా పెద్ద ఎంతో మంది ఉండరు కదా, మనకు ఒకటే కమాండ్, సింగిల్ కమాండ్. ఆ కమాండ్ ఏమనుకుంటే అది దానికి తలకాయ ఊపడం కింద అయిపోయింది ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా నిజంగా ఇదిగో తెలుగు వారికి లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సీమాంధ్ర ప్రాంతంలో వాళ్ళకి వీళ్ళకి వీళ్ళ యొక్క భవిష్యత్తు వీళ్ళ సంక్షేమం బాగుందని అనుకున్నప్పుడు, విడిపోతే బాగుంటుందని అనుకున్నప్పుడు ఇదిగో ఈ గనుక మీరు చేసినట్లయితే మా ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం ఉంటుంది, లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమనేటటువంటి అభిప్రాయానికి వీళ్ళు ఎవరు కూడా కలిసి ఒక నిర్ణయంగా రేరు. అర్థమైపోతా ఉంది అది. వీళ్ళకి దేని పట్ల దేని మీద కూడా ఒక సమగ్రమైన అవగాహన లేదు. తప్పనిసరి పరిస్థితి అయితే యూటీ చేస్తే చాలు అంటే యూటీ ఒకటంటే ఎవరు అడిగాడు యూటీ? అయ్యా అనేక సమస్యలు ఉన్నాయి, నదీ జలాలు ఉన్నాయి, శాంతి భద్రతలు ఉన్నాయి, లేకపోతే మావోయిజం ఉంది, లేకపోతే ఇంకా రకరకాల సమస్యలు. వాళ్ళు చెప్పినయే మనం చెప్పలా, రకరకాల కమిటీలు చెప్పినాయి. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పారో తెలుసా అండి, మీరు తెలంగాణ ఇచ్చేటట్లయితే ముందు వెంటనే ఈ చేయాలి, 1-2-3 రాశారు. ఆయన ఏం రాశారు? ఒకటోది మీరు మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడదీస్తున్నారు కాబట్టి దేశమంతా ఇటువంటి జరిగే అవకాశం ఉంది, ప్రమాదం కాబట్టి దీని వెంటనే మీరు దీని గురించి ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం చేయాలి, తప్ప తొందరపడకూడదు అని చెప్పారు ఆయన. రెండో అంశం కింద ఏం చెప్పారు? వెంటనే ప్రజలందరూ తిరగబడతారు, ఎమ్మెల్యేలని ఎంపీలని రిజైన్ చేయమంటారు, మంత్రులు రిజైన్ చేయమంటారు, రాజకీయంగా పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది, ఇది కూడా ఆలోచించుకోండి అని చెప్పారు. ఆయనకు అన్ని తెలిసినట్టు రాశారు అందుట్లో, ఇది ఏం జరుగుతుందో అవన్నీ అందుట్లో రాశారు. మావోయిజము రిలీజియస్ ఫండమెంటలిజం పెరిగిపోతుందని రాశారు ఆయన, ఆ కమిటీ రాసింది. ఇది చూడాలి, ఇది మీకు తప్పనిసరి అయితే తీసుకోవలసినటువంటి ప్రతిపాదన, కానీ మీరు దీన్ని యునైటెడ్గా ఉంచండి,
ఉంచి తెలంగాణ వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నం చేయండి ముందు అని చెప్పారు ఆయన మరి ఎన్ని ఉన్నప్పుడు అసలు నాకు నా అనుమానం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చదివారా లేదా అని ఎందుకంటే వాళ్ళకి సింగిల్ కమాండ్ గొడవే తప్ప ఇవన్నీ ఏం చదవడం చూడటము లేదా ప్రజల గురించి ఆలోచించడము ఈ సమస్యలను ఎలా ప్రజెంట్ చేద్దామనే ఆలోచన లేదు రామారావు గారు మీరు భారీ సదస్సు ఒకటి రాజమండ్రిలో లోక్సత్తా తరపున నిర్వహించారు రైతులు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర విభజన ఒక రైతులు కాదండి మొత్తం ప్రజలకు బాధాకరమైనటువంటి అంశం ఈ రోజున వాళ్ళ నుంచి వచ్చిన వాయిస్ వారు ప్రధానంగా జల సమస్య వస్తుందని భయపడుతున్నారు ఎందుకంటే రైతులు కాబట్టి పంటలు పండవు రేపు రుద్దరు రెండో పంటకి నీరు రాదు ఎందుకంటే ఒకసారి ఏదైనా జరిగిందంటే పైన గనక ఆగింది అని అంటే మనం ఇప్పుడు దాకా గోదావరిలో నీళ్లు లోపం అనేది లేదు మనకు మనం ఏదైనా చేతులారా చేసుకుంటే తప్ప ఇప్పటిదాకా ఆ సమస్య లేదు ఇప్పుడు ఆ సమస్యని తెచ్చిపెట్టుకుంటాం మేము మనం రేపు పొద్దున ఏదో కాటన్ దొర గారు కట్టెళ్ళిపోయారు ఈవేళ మళ్ళీ కర్మ కొద్దీ వీళ్ళు మన నాయకత్వం ఈ విధంగా చేస్తుందో అనేది భయంలో ఉన్నారు వాళ్ళ భయాందోళనలు రూపుమాపవలసినటువంటి నాయకత్వం ఇప్పుడు మనం అనుకున్నట్లుగా నోరు ముసుకు కూర్చున్నారు అయ్యో మీకు అటువంటి అవకాశం ఏం జరగదు అలాంటి జరిగే పరిస్థితి రానేమో ఆ విధంగా అనే మాట ఒక్కరు చెప్పలేకపోతున్నారు అందుకని దీని మీద ఏమి జరగకుండా ఏమి చేయకుండా నేను ఏదో చిన్న పరగణ అడుగుతాను లేకపోతే అది అడుగుతానంటే అది అడిగితే కావాలని ఇచ్చేస్తారు మీరు ఓకే అంటే కానీ ఒక సమగ్రమైనటువంటి ఆలోచన ఎవరు చేయట్లే హైదరాబాద్ మీద ఆదాయం ఏమిటి ఈవేళ 40% ఆదాయం వస్తుంది ఆదాయాన్ని పంచమని ఒక్కడ మాట్లాడితే యూటీ చేస్తే యూటీ ఏమిటి యూటీ చేస్తే వచ్చే లాభం పైగా వాళ్ళు వద్దంటున్నారు వెంటనే వాళ్ళంతా తెలివిగా ఏమీ చేయకుండా మీరు ఇచ్చేసేయండి అని వాళ్ళు అంటారు వాళ్ళు చెప్పిందే వాళ్ళంతా ఒప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు ఏం డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్లన్నీ వాళ్ళకి ఎస్ మనం ఏం అడుగుతున్నారో అన్నిటికీ నో అంటే ఇంకా సీమాంధ్ర ప్రజలు కానీ ఈ ప్రాంత రాజకీయ నాయకులు కానీ అసలు వీళ్ళకి ఏ సంబంధం లేనట్టు మొన్న ఒక పెద్ద ఆయన మంత్రి హోదాలో ఉన్నాయని అన్నారట ఏమని ఏమండి మన ఆకాంక్షలు కానీ విషయాలు కానీ అసలు పట్టించుకోకపోతే ఈ దేశంలో ఉండాల్సిన ఇదేమిటండి మనకని అంటే మన ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి ప్రజల భావనలు ఎలా వెళ్తున్నాయో ఆలోచించండి రాష్ట్రంలో ఒక ఒక ఇది జరిగేటప్పుడు దేశంలో ఒక పరిణామం జరిగేటప్పుడు ప్రజల భావాలను అర్థం చేసుకుని దానికి తగినట్లుగా వాళ్ళని సన్నద్ధం చేసే విధంగా నాయకత్వం చేయాలి కానీ నేను నియంతృత్వంగా వెళ్తాను ఏకపక్షంగా వెళ్తాను నేను చెప్పిందే వేదము అంటే చాలా అది భవిష్యత్తులో చాలా దెబ్బతీస్తుంది ఈ ప్రజాస్వామ్యాన్ని మన ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తుంది మళ్ళీ మీరు అంటే మీరు చెప్పండి ఆర్టికల్ 3 మీద మీకు ఎలాంటి క్లారిఫికేషన్స్ ఉన్నాయి ఆర్టికల్ 4 కూడా చదివితే కనుక ఎక్కువ ఛాన్సెస్ పార్లమెంట్ ఈజ్ ది సుప్రీం అన్నది న్యాయ నిపుణులు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అభిప్రాయం ఆర్టికల్ 3 గురించి చెప్తున్నారు కానీ 4 గురించి ప్రస్తావించటం లేదు అన్నది కొంతమంది వాదన అట్లా కాదండి రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి ఆర్టికల్ 3 సంపూర్ణమైన అధికారాన్ని పార్లమెంటుకు కట్టబెట్టిన మాట వాస్తవం కానీ అది ఎట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి అధికారాన్ని పార్లమెంటుకు దాఖలు చేయడం జరిగిందనే చారిత్రక వాస్తవాలను మనం గమనించినప్పుడు మనం స్వాతంత్రం సంపాదించుకునే నాటికి ఈ దేశంలో 562 సంస్థానాలు ఉన్నాయి అవి కాకుండా బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్ ఉన్నాయి ఈ అన్నింటినీ కూడా ఇవేవి కూడా ఒక సమగ్రమైన స్వరూపంతో కానీ ప్రోపర్గా జియోగ్రఫికల్గా లొకేట్ చేసిన పరిస్థితి కానీ లేదు ఆ రోజున ఈ అన్నింటినీ కూడా ప్రోపర్గా జియోగ్రఫికల్గా లొకేట్ చేయడంతో పాటు వీటిని ఇంటిగ్రేట్ చేయవలసిన అవసరం ఉంది ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రతిసారి రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని ప్రొవిన్షియల్ స్టేట్ అభిప్రాయాన్ని తీసుకుని పార్లమెంటు ముందుకు వెళ్ళాలంటే సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆ రోజున ఆర్టికల్ 3 ద్వారా ఎక్స్క్లూజివ్ అథారిటీని పార్లమెంటుకు దఖలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఆర్టికల్ 3ని ఉద్దేశించి ఈ రాష్ట్రాల విభజనకు సంబంధించి బైఫర్కేషన్ లెజిస్లేషన్ని సింపుల్ మెజారిటీతోటి ఒక ఓటు మెజారిటీతోటి పార్లమెంట్లో ఆమోదిస్తే సరిపోతుందనే విధానం కూడా ఆర్టికల్ 3లో మనకి స్పష్టంగా ఉంది అంటే వాస్తవానికి ఫస్ట్ షెడ్యూల్ రాజ్యాంగంలోనున్న ఫస్ట్ షెడ్యూల్ ఫోర్త్ షెడ్యూల్ కూడా ఎఫెక్ట్ అవుతాయి రాష్ట్ర విభజన చేసేటప్పుడు రాష్ట్ర విభజన లెజిస్లేషన్ చేసినప్పుడు ఆ మేరకు రాజ్యాంగ సవరణ జరిగినట్లే అయినప్పటికీ కూడా అది ఆర్టికల్ 368 పరిధిలోకి రాదు 2/3 మెజారిటీ పార్లమెంట్లో ఉండవలసిన అవసరం లేదు సింపుల్ మెజారిటీతో చేయవచ్చు అని చెప్పి ఒక ఫ్లెక్సిబుల్ అథారిటీని పార్లమెంట్కి దాఖలు చేయడం జరిగింది కారణం ఇదే ఉద్దేశం ఈ 562 సంస్థానాలని ప్రోపర్గా లొకేట్ చేసి రాష్ట్రాలని ప్రోపర్గా ఇంటిగ్రేట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టింది తప్ప సమాఖ్య స్ఫూర్తికి ఫెడరల్ స్పిరిట్కి అగనిష్టగా వెళ్ళమని మాత్రం
కాదు అందువల్లే ఆర్టికల్ 3 లో రాష్ట్ర శాసనసభ అభిప్రాయం అంగీకారం తప్పనిసరి అని లేనప్పటికీ కూడా రాష్ట్ర శాసనసభల తీర్మానాల తోటే గతంలో వాటిని కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ గా తీసుకుని ఒక సాంప్రదాయంగా తీసుకుని ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టికల్ 3 కి సంబంధించి పార్లమెంట్ కు అధికారం ఉందని తెలియజేస్తుంది తప్ప విభజనను ఏ విధంగా అనుసరించాలి విభజనకు ప్రాతిపదిక ఏంటనే విషయంలో ఆర్టికల్ 3 స్పష్టత ఇవ్వడం లేదు అంటే ఆర్టికల్ 3 ఇస్ రిక్వైర్డ్ టు బి రీడిఫైన్డ్ దాన్ని ప్రాపర్ గా డిఫైన్ చేయవలసిన అవసరం ఉంది దాన్ని అటు పార్లమెంట్ అయినా చేయాలి లేదంటే సుప్రీం కోర్ట్ అయినా చేయాలి ఎందుకంటే సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనానికి రాజ్యాంగం మీద వ్యాఖ్యానం చేసే అధికారం ఉంది అదే సందర్భంగా రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే కన్స్ట్రక్షన్ ప్రాపర్ గా కన్స్ట్రక్షన్ చేసే అధికారం కూడా సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనానికి ఉంది ఇది గతంలో అనేక రాజ్యాంగ నిబంధనల్ని ఆ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేయడం జరిగింది అనేక రాజ్యాంగ సవరణలు కూడా అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టు కొట్టివేయడం జరిగింది ఇందిరాగాంధీ ఎన్నికకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని నల్లిఫై చేస్తూ పార్లమెంట్ చేసిన 39వ రాజ్యాంగ సవరణను కూడా మరి ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో సుప్రీం కోర్టు కొట్టివేయడం జరిగింది అది బేసిక్ స్ట్రక్చర్ కు ఉల్లంఘన అని చెప్పి అదే సందర్భంగా మరి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 కేసులో 13 మంది న్యాయమూర్తుల అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించి ఫెడరల్ స్ట్రక్చర్ కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్ లో భాగం అని చెప్పి ఆ తీర్పులో పేర్కొనడం జరిగింది ఆ విధంగా చూసినప్పుడు ఫెడరల్ స్ఫూర్తికి ఫెడరల్ స్పిరిట్ కి ఆర్టికల్ 3 అనుగుణంగా ఉందా లేదా అనేది రివ్యూ చేయవలసిన అవసరం ఈ రోజు ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ 3 ని రాజ్యాంగ ధర్మాసనం ముందు ప్రస్తావించవలసిన అవసరం దీన్ని ప్రశ్నించవలసిన అవసరం కూడా ఉంది ఇందాక మన రామారావు గారు మన జవహర్ అలీ గారు చెప్పినట్టు అనేక సందర్భాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ టేకప్ చేస్తున్నాయి సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ దానికి ఏ విధమైన చట్టబద్ధత ఉంది ఏ విధమైన రాజ్యాంగ సవరణలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కి అధికారం కల్పించిన సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంటర్ప్రిటేషనే కదా సుప్రీంకోర్టు యొక్క ఇన్నోవేటివ్ రోలే కదా అది అట్లాంటి పరిస్థితుల్లో ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమం చేస్తున్న పరిస్థితుల్లో మరి ఇంత అప్రజాస్వామికంగా విభజన ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో అది మీడియా ద్వారా బయటపడుతున్న సందర్భంలో దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ గా తీసుకుని దీన్ని ఎగ్జామిన్ చేయవలసిన బాధ్యత కోర్టుల మీద ఉంది అదేవిధంగా ఆర్టికల్ 3ని ప్రశ్నించవలసిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టికల్ 131 ప్రకారం ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఉంది 131 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆర్టికల్ 3ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యమయ్యవలసిన పరిస్థితి ఉంది ఆ అవసరం ఉంది అది ఖచ్చితంగా ప్రిమెచ్యూర్ కాదు ఎటు ఈ విభజన ప్రక్రియతో సంబంధం లేకుండానే ఆర్టికల్ 3 రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని లేకపోతే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చిన జడ్జిమెంట్లో ఏదైతే ఈ ఫెడరల్ స్పిరిట్ అనేది ఫెడరల్ స్ట్రక్చర్ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా పేర్కొనడం జరిగిందో ఆ బేసిక్ స్ట్రక్చరు నిర్ణయానికి రాజ్యాంగంలోనున్న ఆ బేసిక్ స్ట్రక్చరు నిర్మాణానికి ఆర్టికల్ 3 అనుగుణంగా లేదని చెప్పి సుప్రీంకోర్టు ముందు ప్రశ్నించాలి ఇది ఖచ్చితంగా ఆ విధంగా ఆ విధమైన వ్యాజ్యం సుప్రీంకోర్టు ముందు ఫైల్ అయితే అది రాజ్యాంగ ధర్మాసనానికి పోతుంది ఎప్పుడైతే రాజ్యాంగ ధర్మాసనానికి అది పోతుందో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో ఈ వివాదం పూర్తయ్యే వరకు కూడా విభజన ప్రక్రియ ఖచ్చితంగా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని రాజ్యాంగ ధర్మాసనం ముందు ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను జవహర్ అలీ గారు మన సమయం నుంచి ఫైనల్ గా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటి ఇన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్ని రకాల మోసాలు కుట్రలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లెక్కలు చూస్తుంటే రోజులు లెక్కలు వేస్తుంటే అసెంబ్లీ ముందు రావడం మళ్ళా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడం మళ్ళా పార్లమెంట్లో రావడం ఇవన్నీ లెక్కలు చూసుకుంటే ఏదో చాలా పెద్ద ఆశ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో
ఇది జరగదు ఎలాగైనా ఏదో స్థాయిలో ఆగిపోతుందని ఆశ తప్పకుండా మేము బీడలు అడిగే వాయిదాలలాగా ఖచ్చితంగా ఇది వాయిదా పడుతుందని వాయిదా పడాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి ప్రజలు తెలుగు ప్రజలందరూ తప్పకుండా వారు సంతోషించే రోజులు వస్తాయని చెప్పి వాయిదా పడిన 2014 తర్వాతనే కాంగ్రెస్ అదే మాట నిజంగా చెప్పాలంటే ఇదే మాట అశోక్ బాబు గారు అన్నారు ఏమన్నారంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న పోరాటం కాదు రాబోయే కాలంలో చేయాల్సిన పోరాటంగా మనం భావించాలి ఇంతటితో ఇది అయిపోలేదు 2014లో కూడా తిరిగి మనకి ఇదే సమస్య రావచ్చు అన్నారు నిజంగా ఆ పరిస్థితి వచ్చేటప్పటికి అప్పటి పరిస్థితుల్లో తప్పకుండా మా అందరూ రాజకీయ నాయకులు కళ్ళు తెరుచుకుంటారు అప్పటికి ప్రజలు అప్పటికి ఒక పాఠం నేర్పుతారు ఆ పాఠానికి అనుగుణంగానే రాజకీయ నాయకులు కూడా ప్రవర్తిస్తారని ఆశ ఉంది తప్పకుండా మన జాగ్రత్త మనం పడతాం ఇది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోగలుగుతామని నా ఆశ నాకు ఉంది రామారావు గారు ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ప్రజలు ఎట్లాంటి చైతన్యం పొందాలి ఈ పరిస్థితుల వరకు చైతన్యాన్ని మనం పెంపొందించాల్సిన అవసరమే లేదండి ప్రజలందరూ క్లియర్ గా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఈ గొడవ దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు పాపం ముందు నుంచి ఒకే అభిప్రాయంతో ఉన్నారు మనం అందరూ సమైక్యంగా ఉంటే బాగుంటుంది ఈవేళ మన రాష్ట్రము రాజధాని అని చెప్పి నమ్ముకుని మనం హైదరాబాద్ వెళ్ళాము ఈవేళ ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని వదిలేసుకుని మన పెట్టుబడులు ఇవి అన్నీ ఉన్నాయి మన పిల్లలు ఉద్యోగాలు ఉన్నాయి నదులకు సంబంధించిన విషయాలు ఉన్నాయి ఇవన్నీ వదులుకుని ఏకపక్షంగా చేయడం అనేది ఎవరు కూడా ఆమోదించేటటువంటి పద్ధతిలో ప్రజలు లేరు ఆ మేరకు అందరూ ఒకే రకమైన ఆలోచనలో ఉన్నారు ఏదో కొద్ది మంది తప్ప కాబట్టి అభిప్రాయాలను గమనించి రాజకీయ నాయకులు ప్రవర్తించవలసినటువంటి సమయం మరల వస్తూ ఉంది కాబట్టి మనము మన ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి పెంచి మీరు ఇది చేయకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఈ యొక్క ప్రాంత విషయాలను పరిరక్షించకపోతే మీకు భవిష్యత్తు లేదు అనేటటువంటిది మాత్రము మనం క్లియర్గా వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేటట్టు చేయాలి ఒకవేళ వాళ్ళు కనుక చేసేటట్లయితే దానికి తగిన దానికి మనం సిద్ధపడాలి సింగిల్ కమాండ్ కి జూజూర్ అనే పరిస్థితి కనిపిస్తుంది అందుకే సింగిల్ కమాండ్ కి జూజూర్ అంటే రేపు పొద్దున్న సింగిల్ కమాండ్ దగ్గర కూర్చుంటారు ప్రజలు అక్కర్లేదు అనుకుంటే చరిత్రలో కూడా వాళ్లకు ఆ ఇది మిగిలిపోతుంది చివరికి అందుకని వాళ్ళు అక్కడే కూర్చుందాము అలాగే మేము అలాగే కాళ్ళ వేళ పడతాము తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని మేము ఢిల్లీలో తాకట్టు పెట్టేస్తాము అని అంటే దానికి ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు తప్పనిసరి కాబట్టి అది అర్థం చేసుకోవాలి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోకి మీరు రావద్దని మనము ప్రజాప్రతినిధుల మీద మనకు సంబంధించినటువంటి ఎవరైతే దీన్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామారావు గారికి జవహర్ అలీ గారికి ఆలపాటి శ్రీనివాస్ గారికి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇది ఈ వారం హాట్ టాపిక్ మరో వారం మరో అంశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం